రెడ్ లైట్ ఇప్పుడు అంతా కరెక్ట్ గా సరిపోయింది. ఇంటి ముందు రెడ్ లైట్ పెట్టావు? చంద్రముఖి, ఒక పెద్ద కంపెనీలో అడ్వాన్స్ ఇస్తున్నారు కరెక్ట్గా 10,000 రూపాయలు. దాంట్లో 1% అయినా కూడా 150 రూపాయలు నువ్వు ఇస్తావు. నేను ఆఫ్ కొట్టేసి రావచ్చు కదా? మందు కొట్టి చావు, దానికి రెడ్ లైట్ ఏమిటి సంబంధం? ఉందే, నేను వచ్చేటప్పుడు కైపులో వస్తానుగా. నాకు మన ఇల్లు గుర్తు తెలీదు, ఒకటే గుర్తుగా రెడ్ పెయింట్ కొట్టాను, అది వేస్ట్ అయింది. అందుకనే కొత్తగా ఒక రెడ్ లైట్ వేసించాను. ఇది చూసి నేను కరెక్ట్ గా వచ్చేస్తాను. సరే, ఇంటి ముందు ఇలా రెడ్ లైట్ పెడితే బయట వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుని లోపలికి వస్తే? ఈ బుజ్జిబాబు ఏంటి ముద్ద, అది ఆలోచించరా? ఇప్పుడు చూడు, ఓటు కూడా రాసి పెట్టాను. అవును, ఇందులో ఏం రాసావు? ఇక్కడ ఖచ్చితంగా వ్యభిచారం జరగటం లేదు, క్షమించాలి. ఎలా ఉంది? సూపర్ బావా. ఆ, నువ్వు వెళ్ళి ఇంట్లో ఉండు, నేను వెళ్ళి డబ్బుతో వస్తాను. రే బండి ఆపరా, ఆపరా బండి. ఏమిట్రా? ఏలేదురా, రాత్రికి మంజు ఊరు వెళ్తుంది కదా, టికెట్ వెయిటింగ్ లిస్టు పక్కనేగా రైల్వే స్టేషను. నేను వెళ్ళి టికెట్ కన్ఫర్మ్ చేసుకుని వస్తాను, మీ ఇద్దరు ఇంటికి వెళ్ళండి. అయ్యో, నేనే చెప్పాలనుకున్నాను, మంచిది గుర్తు చేశారు. థ్యాంక్ యూ సంతానం. పర్వాలేదు మంజు. రే అల్లుడు, అమ్మాయి టికెట్ వెయిటింగ్ లిస్ట్ కాదు, నీ ప్రేమ కూడా వెయిటింగ్ లిస్టే. అది నువ్వు కన్ఫర్మ్ చేసుకోవడానికి మీ ఇద్దరిని నేను ఒంటరిగా వదిలేసి వెళ్తున్నాను. ఈ అవకాశం ఉపయోగించుకోరా అల్లుడు. బెస్ట్ ఆఫ్ లక్. శశి, ఏంటి ఇంటికి వెళ్దామని చెప్పి బీచ్కి తీసుకొచ్చారు? ఇది చాలా రాశిగల చోటండి. నేను సంతానం ఏదైనా ముఖ్యమైన డెసిషన్ తీసుకోవాలంటే ఇక్కడికే వస్తూ ఉంటాం. సరే, ఇది మీకు రాశిగల చోటు అయి ఉండొచ్చు, కానీ నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? అది కాదు, మీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమీ లేదు మంజు, నా డ్రీమ్ గర్ల్ ఎవరనేది ఇప్పుడు మీతో చెప్పబోతున్నాను. ఏంటి, మీ డ్రీమ్ గర్ల్ని కనిపెట్టేశారా? ఈ రోజంతా నేను మీతోనే ఉన్నానుగా, మరెలా? అవును, ఎవరా సస్పెన్స్ క్యారెక్టర్? రా చెప్తాను. రిలాక్స్ రిలాక్స్, నో టెన్షన్. ఇందాక బర్త్డే పార్టీలో డ్యాన్స్ చేసిన వాడు సడన్ గా ఇక్కడికి వచ్చాడంటే చూస్తున్నావా? నిన్ను ఫాలో చేస్తూనే ఉంటాను. ఆ రోజు నేను ఫోటో తీసినందుకు నన్ను అవమానించావు కదూ. ఈరోజు మా వాళ్ళు నీ డ్రెస్ విప్పి ఫోటోలు తీయబోతున్నారు. ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో వేసే ముందు ఒక్కసారి ఓ అనండి. రెడీ, థర్డ్ కెమెరా, యాక్షన్. రిలాక్స్ రిలాక్స్, నో టెన్షన్. రే ఆటో వాళ్ళ, పొద్దు నువ్వు నన్ను ఓడించావు, కానీ ఇప్పుడు నన్ను ఓడించలేవు, ఎందుకంటే నాతో పాటు ఓ పెద్ద గ్యాంగే ఉంది. నో టెన్షన్, రిలాక్స్ రిలాక్స్. Oh.
పరిగెత్తు పరిగెత్తు, జీవితం చివరి దాకా పరిగెత్తు. అక్కడ సముద్రం ఉందని తెలియనట్టుగా ఉంది. అయ్యో పాపం. హే బేబీ, హే బేబీ, కమ్ ఆన్, నువ్వు మా నుండి తప్పించుకోలేవు. హే గౌరవులారా, ఆ పాంచాలి బట్టలు విప్పండిరా, త్వరగా కానివ్వండి. అదే అదే, కానివ్వండిరా త్వరగా. ఏమైంది? ఏంటి దెబ్బలు? ఎవరు నిన్ను కొట్టింది చెప్పరా? రే, నువ్వు కంగారు పడేంతగా ఏమీ లేదురా. మార్నింగ్ రెస్టారెంట్లో గొడవ జరిగింది కదా, వాడు ఇంకొంతమందిని తీసుకొచ్చాడు, అందుకే గొడవ జరిగిందిరా. శశి, ఈ విషయాన్ని మీరు చెప్పినంత ఈజీగా నేను తీసుకోలేను. నా లైఫ్లో ఇంత ఘోరమైన విషయం జరిగిందే లేదు. నిజంగా నాకు చచ్చి బతికినట్టుంది తెలుసా. మీ ప్రాణాలు అడ్డుకుని నా మానాన్ని కాపాడారు, అదే నిజం. నేను ఎవరినో, ఎక్కడి నుంచో వచ్చాను. నా కోసం మీరు చేసిన త్యాగాన్ని జీవితాంతం నేను మర్చిపోలేను, ఎప్పటికీ మర్చిపోను. ఎడు ఒక మంచి జరగడం కోసం అంటారు, ఇప్పుడు జరిగిందంతా కూడా నీ మంచి కోసమేరా. ఇప్పుడు మంజుకు నీ మీద మంచి అభిప్రాయం ఉందిరా, ఇదేరా సరైన సమయం. నీ మనసులో ఉన్న విషయాన్ని అమ్మాయితో చెప్పరా. తప్పురా, ఒక సహాయం చేసి ఆ సహాయానికి బదులుగా ప్రేమించమని చెప్తే ఆ ప్రేమని అగౌరవపరిచినట్లవుతుంది. ప్రేమనేది మనసులో పుట్టాలి, బదులుగా రాకూడదు. 9 అమ్మాయికి ట్రైన్ రా, ఊరికి వెళ్ళిపోతుందిరా. నీ ప్రేమ గురించి అమ్మాయితో చెప్పేయరా. తను ట్రైన్ ఎక్కేలోపు ఖచ్చితంగా చెప్తానురా, కానీ ఇప్పుడు చెప్తే నాకు మర్యాద ఉండదు, నా ప్రేమకు కూడా మర్యాద. నేను వేసిన రెడ్ లైట్ నా ఆయిల్లు కరెక్ట్ గా కనిపెట్టాను, బుజ్జి బాబా మజా కానా. తలుపు తెరవడానికి ఇంత లేటా? నీ మొగుడు ఒక కొత్త కంపెనీకి వెళ్ళి 10,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకొచ్చాడు, అర్థమైందా? మొద్దు మొహమ తప్పుకోవే. పార్టీ సమబోధయలే, వీడు మారి వర్ణం ఎంగనింగిలుమో, పత్తారిత అది వేస్తాను. అత్తగారు, అది బట్టలు లేకుండా ఉంటే మీరు కూడా బట్టలు లేకుండా సెక్సీగా ఉన్నారే. చేతిలో ఇంత పెద్ద అరటి పండ. నింగల్ ఆరా, ఆఫ్రికా కాటిన అడ్రస్ మారి ఇవిడ వన్నా. వన్నానా? రస్సే మారిందంటే భాషే మారిపోయిందా? అత్తగారు, నాకు అర్థమైంది,
నేను బ్యాగ్ నుంచి కౌగిలించుకున్నానని మీకు మెంటల్ వచ్చేసిందా? చంద్రే, ఇవాళ ఆరా? అమ్మా, ఊరుకో, తెలియటో లేదు. ఇతని నా బావ. బావయో? ఎందడి ఆలపడకారి ఆంధ్రకారి పోలి పరయిందే. అమ్మే, పార్టీ సుభోగతిలో ఇల్లే. పార్టీడ పత్తాయిరట్ పనముండు. ఆ, మనసులై మోళ్ళు సమయం కలయండా పొక్కో. బావా, చాలా టైర్డ్ గా ఉన్నట్టున్నారు, మసాజ్ చేయనా? ఒక క్వార్టర్ వేసుకో. ముందు మందు బాటిల్ ఇస్తున్నారు. తీసుకో. తర్వాత? తర్వాత వాచ్ ఇస్తున్నారు. తీసుకో. తర్వాత? ఆ తర్వాత ఉంగరం ఇస్తున్నారు. తీసుకో. తర్వాత? ఇప్పుడు అంద పత్తాయిరత ఇస్తున్నారు. తీసుకో. తర్వాత? తర్వాత పడుకొని నిద్రపోండి. అది మాత్రం కుదరదు, నేను కూర్చొని నిద్రపోతాను. ఎలాగో నిద్రపోండి. అమ్మి, ఈ పత్తాయిరత బ్యాంకులట్టి పార్టీని తీసుకెళ్లి వీధిలో పడే. కృష్ణాయిల్లో కృష్ణ ఉన్నాడు, పామాయిల్లో బాముంది. ఈ డీజేలు ఎవరున్నారు? ఏంటి ముళ్ళబంది ఇక్కడున్నాడు? అయ్యయ్యో నైనా, ఏమైంది నాయనా? ఎప్పుడు ఆఫో క్వార్టర్ చేతులు పెట్టుకుని ఉండేవాడివి, ఇప్పుడేంటి ఆఫ్ బదులు అరటిపండు చేతులు పెట్టుకున్నావు? ఇది మన ఊరు అరటిపండులా లేదే? ఇది కేరళ పండగ. ఇల్లు గుర్తు తెలియాలని రెడ్ లైట్ వేసి వచ్చా. ఎవరికి చూస్తే నిజమైన రెడ్ లైట్ లో ఇరుకు. ఏమైంది? వెళ్లేటప్పుడు ఉంగరంతో వెళ్ళాను, వాచితో వెళ్ళాను, జేబులో డబ్బుతో వెళ్ళాను, ఇప్పుడు చూస్తే ఈ పండ్లతో నిల్చున్నాన్రా. అయ్యో నాయనా, నువ్వు ఇంతకు ముందు చాలా మందికి మేకప్ చేసావంటే నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నా. నువ్వు చాలా మందికి మేకప్ చేసుంటావు. అలాగే తిట్టు వెళ్ళావా? అయ్యో, తప్పు జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది. శశి, నేను ఊరికి బయలుదేరుతున్నాను. ఒక నిమిషం మంజు, డ్రెస్ మార్చుకొని వస్తాను. మీకెందుకు శ్రమ? మీరు రెస్ట్ తీసుకోండి, నేను సంతానాన్ని తీసుకువెళ్తాను. నేను కూడా మీతో పాటు రైల్వే స్టేషన్ వరకు వచ్చి ట్రైన్ ఎక్కించడంలో నాకెలాంటి కష్టం లేదండి. ఇంకా చెప్పాలంటే అది నాకెంతో ప్రశాంతతనిస్తుంది. అర్థం చేసుకోండి. ఓకే, రండి. రే అల్లుడు, ఇంకా ఆలస్యం ఎందుకురా? నువ్వు చేసేదేమైనా అసలు బాగుందా? మంజు స్టేషన్కి వెళ్లే లోపల నీ ప్రేమ గురించి చెప్పరా, అంతే నేను చెప్పగలను. శశి, టైం అయింది, బయలుదేరదామా? ఏమైంది? తెలీదు మంజు, స్టార్ట్ అవ్వట్లేదు. అయ్యయ్యో, 8 అయిపోయింది, 9 గంటలకి ట్రైన్. ఇప్పుడు ఏం చేయాలి? ఆటో! సారీ శశి, ట్రైన్కి టైం అయిపోయింది, నేను బయలుదేరుతున్నాను. ఓకే, బాయ్, వస్తాను సంతాను. ఎక్కడికి వెళ్ళాలమ్మా? రైల్వే స్టేషన్కి. కుక్కకి 4 కాళ్ళున్నా కాలు మీద కాలేసుకొని కూర్చోలేదు. అలా ఉంది నీ కథ. ఇంతసేపు అమ్మాయి ఇక్కడే ఉంది, నీ ప్రేమ గురించి చెప్పరా అంటే చెప్పలేదు, ఇప్పుడేమో అమ్మాయి వెళ్ళిపోయింది. రే, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావురా? లోకంలోని ప్రేమకు ఎవరెవరో శత్రువులు, కానీ నా ప్రేమకు ఆ దేవుడే శత్రువు. ఏంట్రా కొట్టగానే బండి స్టార్ట్ అయింది? రే, నీ ప్రేమకి దేవుడు సపోర్ట్ చేస్తున్నాడు రా, వెంటనే బండి పోనీరా, స్టేషన్కి వెళ్ళే లోపల మందులు పట్టుకుందాం. రే, మందురా. మంజు డ్రైవర్, ఇదిగోండి మా ఆటో వచ్చేసింది. సరే అమ్మా,
శశి, నా టైం ఎలా ఉందో చూసారా? ఈ ఆటో కూడా ఆగిపోయింది. మంజు, ఆ ఆటో ఆగిపోవడం నీకు ఇబ్బంది అవ్వచ్చు, కానీ మావాడికి మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే, నిన్ను జాగ్రత్తగా ట్రైన్ ఎక్కించకపోతే వీళ్ళ బాబాయ్ వీడిని రక్కొడతాడు. అందుకు అవకాశం వచ్చింది కదా, అందుకే సంతోషపడుతున్నాడు. మంజు, నువ్వు ఆటోలో ఎక్కు. బండి నేను నడుపుతాను, నువ్వు వెళ్ళి అమ్మాయి పక్కన కూర్చో. ఇప్పుడైనా నీ ప్రేమ గురించి అమ్మాయితో చెప్పరా, వెళ్ళరా? కానీ ప్రేమకు మాత్రం టెస్ట్ మ్యాచే బాగుంటుందిరా. ఒక ఇన్నింగ్స్ లో ఆడలేకపోయినా ఇంకో ఇన్నింగ్స్ లో ఆడవచ్చురా. నేను మాట్లాడేది నీతోనేరా. సరే, వదిలేరా. నీకు సంబంధించినంత వరకు మంజు అనే ఒక అమ్మాయి వచ్చింది.